Hi students, heroes video lo representation of a frame at the origin of a fixed reference frame gunchi discuss cheyadam. As the first fixed reference frame ante enti ante fixed reference frame ante eppudu x y z axis ni fixed reference frame antaru ante manam oka frame ni origin degara represent chestam. Asalu origin degara oka frame kaakunda ekku frames enduku vastayi ante ఇప్పుడు మనం ప్రతి జాయింట్ దగ్గర ఒక్కొక్క ఫ్రేమ్ని మనం రిప్రజెంట్ చేసుకుంటూ ఉండాలి. అవన్నీ వాటన్నిటిని మనం యూనివర్సల్ కాదు మూవింగ్ రిఫరెన్స్ ఫ్రేమ్స్ అంటాం. సో అంటే ఎందుకు యూనివర్సల్ రిఫరెన్స్ ఫ్రేమ్కి విత్ రిఫరెన్స్గా ఇండికేట్ చేస్తాం వాటన్నిటి మూవింగ్ రిఫరెన్స్ ఫ్రేమ్స్ అంటారు. సో ఇప్పుడు ఎన్ఓఏ ఫ్రేమ్స్ అనే ఫ్రేమ్స్ మనం యూజ్ చేస్తాం. ఎన్ అంటే ఏంటంటే నార్మల్, ఎన్ అంటే నార్మల్, ఓ అంటే ఓరియంటేషన్, ఏ అంటే అప్రోచ్. ఓకే, అప్రోచ్ మీన్స్ ఎప్పుడు దీనికి ట్రాన్స్లేషన్ అలాంగ్ జెడ్ యాక్సిస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే దేని గురించి, ఎన్ఓఏ ఫ్రేమ్ అనేది మనం ఆరిజిన్ దగ్గర రిప్రజెంట్ చేయాలి. ఇదే ఎన్ఓఏ ఫ్రేమ్ని మనం ప్రతి జాయింట్ దగ్గర రిప్రజెంట్ చేయాలని చెప్పాను కదా, అది ఆరిజిన్ దగ్గర రాదు. ఎందుకంటే ఆరిజిన్ దగ్గర సమ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఆరిజిన్ దగ్గర ఉంది అంటే దాని యొక్క పొజిషన్ వెక్టార్ అనేది 0 0 0 అయితేనే ఆరిజిన్ దగ్గర ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం చూడండి. సో ఈ ఫిగర్ ఒకసారి చూడండి. ఈ ఫిగర్లో చివరి పార్ట్ని మనం ఏమంటారంటే ఎండ్ ఎఫెక్టార్ అంటారు. ఈ ఎండ్ ఎఫెక్టార్ దగ్గర ఎన్ఓఏ ఫ్రేమ్స్ మనం జాయిన్ చేసాం. ఎప్పుడు ఎన్ అనేది విచ్ ఈస్ ప్యారలల్ టు ఆర్ రిజెంబుల్స్ ద ఎక్స్ యాక్సిస్, ఓ వై యాక్సిస్, ఏ జెడ్ యాక్సిస్. ఈ ఎప్పుడు మన రోబోటిక్స్లో జెడ్ని అప్రోచ్ యాక్సిస్ అంటారు. ఎందుకు అంటే అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఫైనల్ ఆబ్జెక్ట్ని రీచ్ అవ్వాలి అంటే జెడ్ యాక్సిస్ అప్రోచ్ అవ్వడానికి యూజ్ అయ్యే యాక్సిస్ జెడ్ యాక్సిస్, అంటే సర్టెన్ హైట్, అంటే ఇక్కడ హైట్ని ఇండికేట్ చేసే జెడ్ యాక్సిసే కాబట్టి సో జెడ్ యాక్సిస్ని అప్రోచ్ యాక్సిస్ అంటారు. సో ఇప్పుడు మనం ఎన్ఓఏ ఫ్రేమ్స్ గురించి చెప్పాను కదా, నేను ఆ ఎన్ఓఏ ఫ్రేమ్స్ని మనం ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఎన్ఓఏ అలా ఎక్స్ యాక్సిస్కి ఎన్ఎక్స్, ఎన్వై, ఎన్జెడ్ అని ఉంటాయి. అదే ఎన్ ఫ్రేమ్ని ఎక్స్కి, వైకి, జెడ్కి ఎన్ఎక్స్, ఎన్వై, ఎన్జెడ్, ఓ ఓఎక్స్, ఓవై, ఓజెడ్, ఏకి ఏఎక్స్, ఏవై, ఏజెడ్ అని మొత్తం మనకి 9 వస్తాయి. వాటిని మనం డైరెక్షనల్ వెక్టార్స్ అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి ఎఫ్ ఈక్వల్ టు ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎన్ఎక్స్, ఎన్వై, ఎన్జెడ్, ఓఎక్స్, ఓవై, ఓజెడ్, ఏఎక్స్, ఏవై, ఏజెడ్. ఇప్పుడు మనం దీన్ని హోమోజీనియస్ మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఏదో 3x3 ఆర్ 3x4గా రిప్రజెంట్ చేస్తాం. అదే 4x4గా రిప్రజెంట్ చేస్తాం. చూడండి ఇప్పుడు 3x3ని ఇది హోమోజీనియస్ మ్యాట్రిక్స్. సపోజ్ ఇక్కడ ఏంటిది ఆ ఫ్రేమ్, ఇక్కడ ఫ్రేమ్ చూడండి. ఈ ఫ్రేమ్ అనేది మనకి ఎన్ఓఏ ఫ్రేమ్ అనేది ఎక్స్వైజెడ్ యాక్సిస్ దగ్గర ఉంది కాబట్టి దీని యొక్క పొజిషన్ 0 0 0. సో ఇక్కడ చూడండి ఒకసారి, అందుకని ఇక్కడ మనం ఏదో ఎలానో రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేకపోతే 0 0 0 1 ఇక్కడ రాసినప్పుడు ఇక్కడ 0 0 0 రాసుకోవాలి. ఓకే, విచ్ రిజెంబుల్స్ ద ఆర్ రిప్రజెంట్స్ ద పొజిషన్. ఓకే, ఇది ఆరిజిన్ దగ్గర ఉంది కానీ దీని పొజిషన్ 0 0, ఇది 1 అనే స్కేల్ ఫ్యాక్టర్. ఈ మూడు మనం ఎందుకంటే దీని హోమోజీనియస్ మ్యాట్రిక్స్గా చేయడానికి మ్యాట్రిక్స్ ఏదో 4x4 3x3గా ఉండాలి. ఓకే, ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఫ్రేమ్ అట్ ద ఆరిజిన్ ఆఫ్ ఫిక్స్డ్ రిఫరెన్స్ ఫ్రేమ్. సరే ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం వచ్చరికి రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఫ్రేమ్ రిఫరెన్స్ టు ఏ ఫిక్స్డ్ రిఫరెన్స్ ఫ్రేమ్ చూద్దాం. ఓకే.